फ्रेंड्स मन ानल की मरकसारी स्वागत सो ई रोजे मैं पेसल तो कूर एंड चपाती अटे रागी पिंड ऐडे सो ये प्रपोर्शन रागी पिंड ऐडे ना सक्सेस्फुल चपाती वाई अवी नैन मीत डिस्कस सोसारी चपाती कल मन की एक्सेस डो उपयी అలాంటప్పుడు మనం ఒక స్టీల్ వెజల్లో కానీ లేదా ప్లాస్టిక్ వెజల్లో కానీ చాలామంది ప్లాస్టిక్ కవర్స్లో కానీ ప్రిజర్వ్ చేస్తారు. అయితే నేను ఏ విధంగా చేస్తాను అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్. సో తాలింపు కోసం పోపు సామాన్లు అయితే తీసుకున్నాను అన్నమాట. తీసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ టొమాటో తర్వాత ఇవన్నీ జింజర్ గార్లిక్ అండ్ చిల్లీస్ కర్రీస్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ప్యాన్ తీసుకొని ప్యాన్లోని నేనైతే మస్టర్డ్ ఆయిల్ వేసానండి. మస్టర్డ్ ఆయిల్ వేసాను. వేసిన తర్వాత బాగా కాగాలన్నమాట. బాగా కాగిన తర్వాత అప్పుడు నేను ఈ పోపు సామాన్లు ఇవన్నీ వేసుకుంటాను. ఎందుకు మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నానంటే చాలా ఎనీ దాల్స్ చేసినప్పుడు మనకి మస్టర్డ్ ఆయిల్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పైగా నైట్ వర్క్ కూడా పాడవద్దు అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా థిక్గా మనకి బాగుంటుంది అండ్ ఆఫ్కోర్స్ పాడవద్దు. సో ఇప్పుడు నేను పోపు సామాన్లు అన్నీ అందులో వేస్తున్నాను అనమాట. మీరు ఒక్కటి అయినా వేసుకోవచ్చు లేదా అన్నీ కలిపి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయలు టొమాటో ఇవన్నీ కూడా నేను వేసుకుంటాను అనమాట. వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినంత వరకు మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అప్పుడు టమాటీ ముక్కలు వేసుకుని అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఒక్కొక్కటి వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు లేదా అన్నీ ఒకసారి వేసుకొని కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత 12 అవర్స్ ముందు నేను నానబెట్టుకున్నాను అనమాట పెసల్ని. పెసల్ని నానబెట్టి వాటర్ అంతా ఒక 3-4 టైమ్స్ వేసి కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత ఇవి కొంచెం ముక్కలు వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం టర్మరిక్ వేసాను అనమాట. నేనైతే ఎప్పుడైనా ఇలాంటి వాటిలో కొంచెం జీరా పొడి కానీ లేకపోతే సాంబార్ ఆర్ కానీ ఇవన్నీ వేసుకుంటాను. ఏదో ఒకటి వేసుకొని బాగా కలుపుకుంటాను అనమాట. సో దట్ మనకి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇవి వేసుకున్న తర్వాత. తర్వాత నేను ఈ పెసల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఫ్రై అయినంత వరకు కూడా బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట కొద్దిసేపు. మూత పెట్టిన తర్వాత అప్పుడు బాగా ఉడకనివ్వాలి. యాక్చువల్లీ ఉడికిన తర్వాత కొంచెం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే మీడియం సైజ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మనం వేసుకోవాలి. చూసారా ఆ కన్సిస్టెన్సీలోని మనం వేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే. అంటే అది గింజలు కొంచెం ఉడికాయన్నమాట. ఉడికిన తర్వాత మనం చూసుకొని అప్పుడు దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడైతే నేను నెక్స్ట్ మీకు చపాతి చూపించాలనుకుంటున్నాను. సో 2 కప్స్ ఆఫ్ మనకి గోధుమ పిండికి 1 కప్ ఆఫ్ రాగి ఫ్లోర్ యాడ్ చేసుకొని దాంట్లో మనం ఇన్నఫ్ హాట్ వాటర్ వేసుకోవాలన్నమాట. బాగా మనం 1 కప్ రాగి ఫ్లోర్ని తర్వాత ఈ 2 కప్స్ వీట్ ఫ్లోర్ ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట టు మేక్ వండర్ఫుల్ డౌ. అండ్ దెన్ దాంట్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ పక్కన పెట్టుకొని ఇలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే మధ్యలో పొరలు పొరలుగా వచ్చేటట్టు మధ్యలో ఆయిల్ వేసుకొని పొరలు పొరలైనా చేసుకోవచ్చు. అది కూడా సక్సెస్ఫుల్గా వస్తుంది. లేదా ఇలా సింపుల్గా చపాతీని మనం పల్చగా కలుపుకోవచ్చు. ఈలోపు నేను మీకు ఒక చిన్న టిప్ చూపించాలనుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి యాక్చువల్లీ మిగిలిపోయిన కొంచెం చపాతీ డో ఉంటుంది కదా, నేనైతే జనరల్గా ఏం చేస్తానంటే ఇలాగా మన లెట్యూస్ కానీ లేకపోతే బనానా లీఫ్ కానీ మనం తీసుకుని ఇప్పుడు లెట్యూస్ అయితే ఆ పైన ఏదైతే ఆకులు అలా ఉంటాయో అవలాగా మనం వేస్ట్ పడేస్తాం. సో అలాంటివి మనం ఇన్నర్ పార్ట్లోని ఇలా కవర్ చేసుకుంటూ
కవర్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కవర్లో అలా పెట్టుకుంటాను అన్నమాట. తర్వాత ఎయిర్ టైట్ కవర్ని నేను క్లోజ్ చేసి తర్వాత నేను రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటాను. ఇది 1 or 2 డేస్ ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చపాతీ డో తీసుకొని మళ్ళీ మనం చపాతీ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇలా నేను పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఏ విధంగా మళ్ళీ అవుతుందో లాస్ట్లో చూపిస్తాను. ఇది మళ్ళీ చూడండి ఎంత పల్చగా చపాతీ అవుతుందో. యూజువల్గా మనం గమనించినట్టయితే రాగితో చేసేసి చిట్లుతాయి అని చెప్పేసి అంటారు, బట్ ఇది మనం గోధుమ పిండి ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి అండ్ కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇంత పల్చగా అయితే మనకి కనిపిస్తుంది. సో మనం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. ఇటువంటి చపాతీ నేను జనరల్గా 2 or 3 కలిపి కాల్చుకుంటాను. సో ఈ విధంగా నేను కాలుస్తున్నాను. మనకు కావాలంటే మనం ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇట్స్ నాట్ మ్యాండేట్ అన్నమాట. సో వేసుకుని తర్వాత నేను కొంచెం ఎక్కువగా కాల్చుకున్నాను, బట్ మీరు తక్కువగా కూడా కాల్చుకోవచ్చు. కాల్చిన తర్వాత ఒక హాట్ ప్యాక్లో పెట్టుకోండి. సో మన పెసల కూర కూడా ఉడికిపోయిందండి. సో ఇప్పుడైతే మీరు గమనించినట్టయితే ఇదిగోండి పెసల కూర కూడా ఉడికిపోయింది. సో దీంట్లో బట్టర్ వేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం దాల్ మఖని ఇవన్నీ చేసుకుంటే దాంట్లో బట్టర్ వేస్తాం కదా, అలా చేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇప్పుడు చూడండి నేను 1.5 డే తర్వాత ఓపెన్ చేస్తున్నాను. అయితే ఏదైతే డో ఆకు పొర అయితే దానిపైన లేదో అక్కడ కొంచెం ఆక్సిడైజ్ అయినట్టు కనిపిస్తుంది మీకు. మిగతా అదంతా కూడా ఎలా ఉన్నది అలాగే కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి చూడండి ఎక్కడైతే ఆకు లేదో ఆ పార్ట్ కొంచెం ఆక్సిడైజ్ అయింది, చిన్న బ్రౌనిష్ వచ్చింది. మిగతా అదంతా కూడా అలానే ఉంటుంది అన్నమాట. సో నేను ఇది చాలాసార్లు ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత నేను ముందుకి చెప్తున్నాను అన్నమాట. తర్వాత ఈ ఆకు పెట్టడం వల్ల మనకి ఎటువంటి ఫ్లేవర్ కూడా చేంజ్ అవ్వదు, అలానే అయితే ఉంటుందన్నమాట. సో ఇదిగోండి ఫ్రెండ్స్ చపాతీ, వేడి చపాతీ అయితే రెడీ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఈ దాల్ సో ఆసమ్గా అయితే ఉంటుంది, సో టేస్టీ, సో అంటే సో టేస్టీ అండి. వావ్ వావ్, ఈ ఆనియన్ తో అయితే ఇంకా మరింత టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు చపాతీని చేసుకోండి అండ్ తప్పకుండా హెల్దీగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.